పేదల జీవితాల్లో ఆనందం వెళ్లి విడియాలని సీఎం జగన్ అన్నారు. తమను తాము పోషించుకోలేని పరిస్థితి ఎవరికి రాకూడదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 3,000 రూపాయలకు పెంచామన్నారు. 66.34 లక్షల మందికి మంచి జరిగేలా పెన్షన్ల కోసం దాదాపుగా నెలకు 2,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని ఆయన వివరించారు. పండగైనా సెలవైనా 1వ తేదీనే పెన్షన్ అందిస్తున్నామని, వాలంటీర్ల ద్వారానే పెన్షన్ పంపిణీ చేయగలుగుతున్నామని కాకినాడలో జరిగిన సభలో జగన్ పేర్కొన్నారు. ఈరోజు మనందరి ప్రభుత్వం సామాజిక పెన్షన్ను అక్షరాల 3,000 రూపాయలు చేసింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈ సందర్భంగా నిజంగా ఈరోజు మనం చేస్తా ఉన్న ఈ 66,34,000 మందికి సంబంధించి కేవలం ఈ పెన్షన్లపై చేస్తా ఉన్న ఖర్చు నెల నెల అక్షరాల దాదాపుగా 2,000 కోట్ల రూపాయలని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. ఈరోజు నెలకు దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్న ఈ కార్యక్రమం, 66,34,000 మందికి అందిస్తా ఉన్న ఈ పెన్షన్ నెల 1వ తారీఖున వచ్చేసరికే మాత్రం, ఆ 1వ తారీఖున పండుగ దినమైనా సరే, ఆ 1వ తారీఖున సెలవు దినమైనా సరే, మిగిలిన ప్రపంచానికి అది పండుగ దినం కావచ్చు, మిగిలిన ప్రపంచానికి అది సెలవు దినం కావచ్చు, కానీ మీ జగనన్న సైన్యం, నా వాలంటీర్ తమ్ముళ్లకు చెల్లెమ్మలకు మాత్రం అది ప్రతి అవ్వా తాత ముఖంలో చిరునవ్వును చూసే రోజు. పొద్దున్నే సూర్యోదయానికన్నా ముందే చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ మరి ప్రతి అవ్వకు ప్రతి తాతకు ఒక మంచి మనవడిగా, ఒక మంచి మనవరాలిగా తోడుగా చేయూతనిస్తా ఉన్న నా వాలంటీర్లకు మాత్రం అదే సెలవు దినం కాదు. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు ఒకసారి ఇంత మంచి కార్యక్రమం జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో ఒక్కసారి గతానికి ఒక్కసారి వెళ్ళమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు దాదాపుగా 5 సంవత్సరాల కిందట, దాదాపుగా 4.5 సంవత్సరాల కిందటికి ఒక్కసారి వెళ్ళి ఒక్కసారి పరిస్థితి గమనించమని కోరుతా ఉన్నా.